హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని ప్రసన్న పల్లి ఉంది కదా, అక్కడైతే ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే కనుక బ్రదర్ ఉన్నారు. ఈ అబ్బాయి బర్త్డే ఈరోజు. సో అందులో భాగంగానే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే కనుక ఈ అబ్బాయికి గిఫ్ట్గా ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక చెస్ బోర్డ్ అయితే కనుక ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇతను కూర్చొని ఇక్కడ ఆడితే ఆటోమేటిక్గా అది చూస్తుంటారు స్క్రీన్ ప్లేలో, అట్లా అది జరుగుతుంది అనమాట. సో ఇది అతనికైతే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మన రాయలసీమలోనే ఎక్కడ లేదండి, ఇక్కడే మన అనంతపురం అయితే ఫస్ట్ వచ్చింది. ఎనివే, హ్యాపీ బర్త్డే నీకు. సో నువ్వు ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో అండి, ఈ అబ్బాయి వచ్చేసి మనకి ఏ1 చెస్ అకాడమీ అయితే కనుక ఇతను ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ బ్రదర్ ఉన్నారు. సో ఈ బ్రదర్ మాటలో విందాము. ఇతనికి వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి ఈ బ్రదర్ ఇస్తున్నారు అనమాట. హాయ్ బ్రో, మీ పేరు? సో మెహరా సార్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మన అనంతపురంలో ఇట్లా చెస్ ఆడుతూ ఇతను ఇంకా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సో వీఆర్ ఆల్ ఫ్రమ్ ఏవెంచెస్ అకాడమీ. 9th క్లాస్ పరీక్షలు అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో మోయిన్ అహ్మద్ అనంతపూర్లోని అశోక్ నగర్లో గల ఏవెంచెస్ అకాడమీ 2వ బ్రాంచ్లో చెస్ మీద ఉన్నటువంటి కుతూహలంతో చదరంగంలో శిక్షణకై వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చేరారు. 10th క్లాస్ అయినప్పటికీ కూడా రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ జిల్లా స్థాయి టోర్నమెంట్లో రాణించాడు. జస్ట్ హాఫ్ పాయింట్ తేడాతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ది ఛాన్స్ మిస్ అయింది. సో తనకున్న ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళ పేరెంట్స్ తను వాళ్ళ అబ్బాయిని ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, సో తన బర్త్డే సందర్భంగా వాళ్ళ అమ్మగారు, సో ఈ స్క్వేర్ ఆఫ్ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచేటువంటి ఒక చెస్ సెట్ని పర్చేస్ చేయడం జరిగింది. దీని వాల్యూ 40,000 రూపీస్. సో స్క్వేర్ ఆఫ్ చెస్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సో మనకి ఈరోజు డెలివరీ అవ్వడం జరిగింది. సో తనకు అందజేయడం జరిగింది వాళ్ళ గృహంలో. సో మోయిన్ అహ్మద్కి కోచ్గా వారిసినటువంటి మెహరాజ్ స్టార్టింగ్ నుంచి కూడా చదరంగంలో మంచి శిక్షణ ఇస్తూ వచ్చాడు. సో అందువల్లే వాళ్ళ బాబు యొక్క ప్రతిభని వివిధ టోర్నమెంట్లో చూసి వాళ్ళ మదర్ అదే పనిగా తన బర్త్డే సందర్భంగా ఈ గిఫ్ట్ని ప్రజెంట్ చేయాలని చెప్పి తెచ్చిచ్చారు. సో ఇదేంటంటే, మనము ఒక సైడ్ కూర్చొని మనం ఆడుతుంటే ఆటోమేటిక్గా అపోనెంట్ వర్చువల్గా గేమ్ ప్లే చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది మొత్తం నడుస్తుంది. సో పవర్ సప్లై ఇచ్చుకొని ఒక ట్రైనర్ సబ్స్టిట్యూట్గా మనము ఇది ఇచ్చేసుకోవచ్చు. ఒక టోర్నమెంట్స్లో మనం ఎలాగైతే అపోనెంట్తో ఆడుతూ ఉంటామో ఆ విధంగా టోర్నమెంట్ ప్రాక్టీస్ పర్పస్ ఇట్ విల్ బి యూస్ఫుల్. తర్వాత ఈ గేమ్స్ని కోచ్కి చూపించడం ద్వారా కోచ్ దగ్గర నుంచి రివ్యూ తీసుకొని తర్వాత వాళ్ళ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఫర్దర్గా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో అలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచినటువంటి ఈ చెస్ బోర్డు ప్లేయర్స్ యొక్క ప్రాక్టీస్ పర్పస్, ప్లేయర్స్ యొక్క గేమ్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ గేమ్ అయిపోయిన వెంటనే మనకి ఆటోమేటిక్గా వాళ్ళ మొబైల్ డివైస్లో రికార్డ్ అవుతుంది. ఆ గేమ్ని కోచ్ చూపించి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అన్నది అనలైజ్ చేసుకొని తద్వారా గేమ్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా మేడం అడిగినప్పుడు చెప్పాను, మేడం సో చూడండి అంటే, లేదు సార్, మా బాబు 1 ఇయర్లోనే మంచి ప్రోగ్రెస్ వచ్చింది, సో వి విష్ టు గిఫ్ట్ హిమ్ అని చెప్పాము. సో ఈరోజు సర్ప్రైజ్గా తనకి ఈరోజు గిఫ్ట్ చేయడంతో హీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మన ఎంటైర్ అనంతపురం డిస్టిక్, ఈవెన్ మన ఎంటైర్ రాయలసీమ రీజియన్ మొత్తం మీద ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటువంటి చెస్ బోర్డ్ని మనం ఈరోజు పర్చేస్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్ మోయినుద్దీన్. దీన్ని ఉపయోగించుకుంటూ ప్రాక్టీస్ని గేమ్ మరింత పెంచుకుంటూ త్వరలో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కూడా అండ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని. సో ఆల్రెడీ స్టేట్ లెవెల్ వరకు బాగా వెళ్ళావు, బాగా పర్ఫామ్ చేస్తున్నావు. కమింగ్ ఇయర్లో వచ్చే సంవత్సరంలో ఐ విష్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్ ఛాంపియన్షిప్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సందర్భంగా పిల్లోళ్లకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం కాకోకుండా ఇలా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటువంటి గిఫ్ట్ని ప్రజెంట్ చేయడం ద్వారా వాళ్ళ పిల్లల మీద ప్రేమని వ్యక్తపరిచినందుకు వాళ్ళ మదర్ గారికి, వాళ్ళ ఫాదర్ గారికి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఆన్ దిస్ అకేషన్. సో మై సెల్ఫ్, మై నేమ్ ఇస్ అమీన్ ఉదయ్ కుమార్. సో ఫౌండర్ ఆఫ్ ఏవెంచెస్ అకాడమీ, ఎస్టాబ్లిష్ ఇన్ 2018 డిసెంబర్, అండ్ హీస్ మిస్టర్ మెహరాజ్. సో అవర్ బ్రాంచ్ 2 కోచ్ అండ్ వర్కింగ్ ఇన్ వేరియస్ స్కూల్స్ యాజ్ అ చెస్ కోచ్. సో అండ్ వీ హ్యావ్ వెరీ వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ కోచెస్. వీ హ్యావ్ మోర్ దాన్ 6 మెంబర్స్ కోచెస్ టీమ్, మిస్టర్ గోవిందరాజులు అండ్ సో ఆన్. సో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి ఛాంపియన్స్గా, జాతీయ స్థాయి ఛాంపియన్స్గా, అలాగే ఏషియన్ లెవెల్లో కూడా క్రీడాకారులను తీర్చిదిద్దడం జరిగింది. సో హయ్యెస్ట్ అచీవ్మెంట్ వచ్చి వర్ణిగా అనే అమ్మాయి అండర్ 8
గర్ల్స్ కేటగిరీలో ఏషియన్ లెవెల్లో 13వ స్థానాన్ని అచీవ్ చేసింది 2021లో. సో నౌ షీ ఈజ్ ఇన్ తమిళనాడు. సో బట్ షీల్ స్టిల్ షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ నౌ. అండ్ అలాగే మన అనంతపురం జిల్లాలో అండర్-7 ఏజ్ లోపల ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సాధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. అలాగే మన అనంతపురం జిల్లా చరిత్రలో చూసుకుంటే కనుక యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సాధించినటువంటి క్రీడాకారిణి ఇక్షిత నయన, నౌ షీఈస్ ఇన్ అబ్రోడ్ అవర్ స్టూడెంట్. సో ఇలా వివిధ ఫార్మాట్లలో చాలా ఘనతలు సాధించడం జరిగింది. ఆల్రెడీ మా స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ అచీవ్ చేసి అఫీషియల్గా నేషనల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో శ్రావణి పీజీ నౌ షీఈస్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండ్ లక్షణ్య షీఈస్ నౌ ఇంటర్మీడియట్, అండ్ శ్రీహ నౌ షీ స్టడీయింగ్, అండ్ ఆల్సో సహరుద్ అండ్ ఆల్ దీస్ ఆర్ అవర్ అల్యూమిని స్టూడెంట్స్. నౌ దే ఆర్ ఇన్ అకాడమిక్స్ అండ్ దే ఆర్ విన్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ సో మెనీ ఇంటర్నేషనల్ ఫెడరేటెడ్ ప్లేయర్స్. 2018లో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 40 మంది క్రీడాకారిణి క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఫెడరేటింగ్ వివిధ ఫార్మాట్లలో క్లాసికల్ ర్యాపిడ్ బ్లిట్స్లో సాధించడం జరిగింది మా ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి. అట్ ద సేమ్ టైం మై సెల్ఫ్ ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఫ్రమ్ అవర్ రాయలసీమ రీజియన్ నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిటర్, అలాగే యంగెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, అండ్ 4th ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఈ క్రమంలో నాకు అసోసియేషన్ చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు ఫిడే, వరల్డ్ చెస్ ఫెడరేషన్, ఆల్నే చెస్ ఫెడరేషన్ అండ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అండ్ ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో, నా పేరు మొయినా అహ్మద్. ఫస్ట్ టైం నేను చెస్ మా నాన్నగారితో ఆడినాను. అది 7 ఇయర్స్ నాకు ఉన్నప్పుడు. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ మొదలైంది. తర్వాత నేను చెస్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఏవన్ చెస్ అకాడమీ మంచి కోచింగ్ ఇస్తుందని నాకు అర్థమైంది. నేను 2022 నవంబర్ 21న ఏవన్ చెస్ అకాడమీలో జాయిన్ అయినాను. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు నాకు అంతగా చెస్ వచ్చేది కాదు. తర్వాత ఇయర్లు గడుస్తూ ఉంటే నేను చెస్ బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు మా నాన్నగారిని కూడా ఓడిస్తున్నాను. తర్వాత ఎప్పుడు మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తూ ఉండేది. మా అమ్మగారితో కూడా ఆడుతుంటా నేను. నేను ఆడే టోర్నమెంట్ ఆడే కొద్దీ నా గేమ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మేరా సార్ నాకు చాలా మంచి కోచింగ్ ఇచ్చారు. అలాగే నేను ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నానో అక్కడ చూపించారు. నేను నా గేమ్స్ అన్నీ చూస్తూ ఇంప్రూవ్ చేపించారు. తర్వాత మా నాన్నతో ఫస్ట్ ఫీలింగ్ నేను చెస్ ఆడేటప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మా నాన్నతో ఆడిన ఫస్ట్ గేమ్ E4 D4 ఆ లైన్ ఆడాను. తర్వాత నేను చెస్లో ముందుకెళ్లే కొద్దీ మా అమ్మ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అమ్మ నాన్న, మా నాన్న గర్వంగా చెప్పుకుంటాడు ఇప్పుడు మా కొడుకు చెస్ ప్లేయర్ అని, టోర్నమెంట్స్లో మంచి పొజిషన్లో వస్తున్నాడని చెప్పుకుంటాడు. గిఫ్ట్ పుట్టినరోజు నాకు గిఫ్ట్ వచ్చింది. నాకు అస్సలు తెలియదు గిఫ్ట్ అసలు తెస్తున్నారని. నేను చాలా సర్ప్రైజింగ్గా ఉన్నాను. యాక్చువల్లీ గిఫ్ట్ చెప్పాలంటే నాకు చాలా యూస్ఫుల్. నేను ఎప్పుడైనా ఆన్లైన్లో ఆడాలనుకుంటే నాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే గిఫ్ట్ చూసుకుంటే మినిమం 40,000 అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకు మమ్మీ నా కోసం అంత ఖర్చు పెట్టడం నువ్వు అని, ఏం పర్లేదు నువ్వు ఆడగలవు అని ఎంకరేజ్ చేసింది గిఫ్ట్. ఈ గిఫ్ట్తో నేను ఇంకా బాగా ఆడగలను అని నేను కోరుకుంటాను.